హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు సేవ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం రైతు బంధు పథకానికి సంబంధించి అద్రిపై శుభవార్త అయితే రావడం జరిగింది విధంగా రైతు బంధు అమౌంట్ ఈ రోజు విడుదల చేయనున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వీడియో లైక్ చేయండి అదే విధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో రైతు బంధు నిధుల చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రైతుబంధు నగదు బదిలీ ప్రారంభం కాగా ఇంతవరకు చెల్లింపులు పూర్తి కాలేదు నిధులు సర్దుబాటు కాకపోవడంతోనే రైతులకు చెల్లింపుల జాప్యం జరుగుతున్నట్లు సమాచారం ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేయకపోవడంతో రంగారెడ్డి జిల్లా ట్రెజరీలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ నుంచి పదిహేడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సంబంధించిన బిల్లులు వివరాలు బ్యాంక్ అకౌంట్లు సమర్పించారు కానీ ఏడెకరాల వరకు ఉన్న రైతులకే చెల్లింపులు జరిగాయి పన్నెండు రోజుల పాటు చెల్లింపులు నిలిపివేశారు సంక్రాంతి నేపథ్యం బ్యాంకులకు సెలవులు ఉండటంతోనే రైతు బంధు చెల్లింపులకు విరామం ఇచ్చామని వారం రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు సోమవారం నలభై రెండు వేల మంది రైతులకు నూట ఎనభై నాలుగు కోట్లు పంపిణీ చేశారు ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేయకపోవడంతోనే జాప్యం జరుగుతుందని వ్యవసాయ శాఖ నుంచి బిల్లులు సమర్పించడంలో ఆలస్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు రైతులందరికీ డబ్బులు పంపిణీ చేయాలంటే మరో పదిహేను వందల కోట్ల వరకు నిధులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా చెల్లింపుల జాప్యం అవుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది కాగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు పదిహేడు ఎకరాల వరకు బిల్లులు ట్రెజరీకి పంపించారు ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఉన్న బిల్లులు కూడా సిద్ధం చేస్తున్నారు నేడో రేపో వాటిని ట్రెజరీకి సమర్పించనున్నారు ఫ్రెండ్స్ మొత్తానికైతే నిన్న నలభై రెండు వేల మంది రైతులకు నూట ఎనభై నాలుగు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రైతన్నల కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అమౌంట్ పడితే ఇంత అమౌంట్ పడిందని కామెంట్లో తెలియజేయండి మరి దీనికి సంబంధించి ఏ ఒక అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను